ఐఎమ్ డాక్టర్ టి త్రివిక్రమ్, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ టిఎక్స్ హాస్పిటల్స్ ఉప్పల్. సో మామూలుగా మనము ఈ సీజన్లో మామూలు ఫీవర్స్ బాగా చూస్తూ ఉన్నాం. అందులో డెంగ్యూ ఫీవర్ ఒకటి, మలేరియా ఫీవర్ ఒకటి బాగా చూస్తున్నాం, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా చూస్తున్నాం. డెంగ్యూ ఫీవర్లో మామూలు హై గ్రేడ్ ఫీవర్ సడన్గా స్టార్ట్ అవుతుంది. రోజంతా ఫస్ట్ 3 డేస్ కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది. మనం ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ ఫీవర్ బాగా వస్తూ ఉంటుంది. కానీ మలేరియాకి తేడా ఏంటంటే, మలేరియాకి యూరిన్ ఇన్ఫెక్షన్కి తేడా ఏంటంటే, హై గ్రేడ్ ఫీవర్ దాంతోపాటు చలి, మనం చిల్స్ అండ్ రైగర్స్ అంటాము, పేషెంట్ బాగా వణికిపోతూ ఉంటాడు. డెంగ్యూలో హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది కానీ అంత వణికిపోవడం కానీ ఇలా చిల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. బట్ మలేరియాలో యూరిన్ ఇన్ఫెక్షన్లో చిల్స్ బాగా వస్తూ ఉంటాయి. సో మామూలుగా ఏంటంటే, ఈ మలేరియా వచ్చిన పేషెంట్ సాయంత్రం బాగా ఫీవర్ బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ప్లస్ చలి కూడా బాగా వస్తూ ఉంటుంది చలితో పాటు. ఒకసారి చలి ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత హైగ్రేడ్ ఫీవర్గా మారుతూ ఉంటుంది. ఇది ఈవినింగ్ టైము, మళ్ళీ మార్నింగ్ టైము బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం, నేను ముందు వీడియోలో చెప్పినట్టు, ఎప్పుడైనా సరే ఒక పేషెంట్కి, ఒక మనిషికి జ్వరం వచ్చింది అంటే 3వ రోజు వరకు ఏ టెస్టులు చేయకూడదు. ఫస్ట్ 2 రోజులు ఏ టెస్టు చేయకూడదు, జస్ట్ మనం క్రోసిన్, డోలో ఒక చిన్న యాంటీబయాటిక్ అలా వాడుకొని 3వ రోజు అన్ని పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో డెంగ్యూ ఒకటి, నెక్స్ట్ మలేరియా ఒకటి, నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్కి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒకటి, అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి. ఇది మామూలుగా అందరూ చేసే టెస్టులు, కంపల్సరీ 3వ రోజు ప్రతి జ్వరం వచ్చిన పేషెంట్ ఈ 4 చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ మలేరియా పాజిటివ్ ఉంటే మలేరియా ట్రీట్మెంట్ ఇస్తాము, డెంగ్యూ ఉంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము, ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ కల్చర్ అనే టెస్ట్కి మనం పంపిస్తాము, అది 3 రోజులు పడుతుంది ఆ టెస్ట్కి. సో ఫస్ట్ ఒక ఎంపిరికల్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ కల్చర్ని బట్టి మనం యాంటీబయాటిక్ చేంజ్ చేసుకోవాలా, అదే కంటిన్యూ చేసుకోవాలా, సిమ్టమాటిక్ రిలీఫ్ని బట్టి డిసైడ్ చేస్తాం. అయితే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డెంగ్యూలో మామూలుగా లంగ్స్లో కానీ, కడుపులో కానీ, గాల్ బ్లాడర్లో కానీ వాటర్ ఉందని వస్తుంది. అదే మన మలేరియాకి తీసుకుంటే హెపటోస్ప్లీనోమెగాలి, లివర్ స్ప్లీన్ కొంచెం పెద్ద ఉండడము, కొంచెం వాటర్ కూడా ఉండే అవకాశం ఉంది స్టమక్లో. అదే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ తీసుకుంటే సిస్టైటిస్ అంటాము, యూరినరీ బ్లాడర్లో కొంచెం వాపు రావడము, యూరిన్ ఇన్ఫెక్షన్ క్రానిక్గా ఉంది అనే ఇండికేషన్ రావడము, లేదా కిడ్నీస్లో ఎక్కడైనా స్టోన్స్ ఉండి దానివల్ల పైన కొంచెం పసలాగా ఫామ్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ ఊరికే వచ్చి చలి జ్వరం ఊరికే 2-3 సార్లు వస్తుంది అని చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఈ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే కడుపు స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్, ఈ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ని బట్టి మనకు కొంచెం ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగ్యూ కానీ మలేరియా కానీ దోమ వల్ల వస్తుంది కాబట్టి మనము ఈ మస్కిటో రిపెలెంట్స్ కానీ, ఓడోమాస్ కానీ, ఇంట్లో మెషిల్ కానీ దోమలు గుట్టకుండా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అది యూరిన్ ఇన్ఫెక్షన్కి అయితే వాటర్ బాగా తాగడము, ఫ్రూట్ జ్యూసెస్ బాగా తాగడము, ఇమ్యూనిటీ మంచిగా మెయింటైన్ చేయడము, డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అయితే ఈ మలేరియా విషయానికి వస్తే, మలేరియాలో మనకి ఈ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మల్టీ ఆర్గన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సివియర్ హెడ్ఏక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా రావచ్చు ఆ హైగ్రేడ్ ఫీవర్ వల్ల, ఆ చలి వల్ల ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఈ సిమ్టమ్స్ని బాగా, హెడ్ఏక్, రైగర్స్, ఫీవర్ హైగ్రేడ్ రావడము, తినబుద్ధి కాకపోవడము, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ కూడా మలేరియాలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అందరూ జాగ్రత్త పడి దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ని కలిసి ఈ ప్రాపర్ ఆ 3వ రోజు వరకు వెయిట్ చేసి, ఆ 3వ రోజు అన్ని టెస్టులు చేయించుకొని ఆ రిపోర్ట్స్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.